2024 జూన్ 26 రాశి ఫలాలు. మేషరాశి, నిరుద్యోగులకు విదేశీ కంపెనీల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. ఉద్యోగంలో అధికారులతో అనుకూలతలు పెరుగుతాయి. కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారి రాబడి బాగా పెరుగుతుంది. వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. పెండింగ్ పనులన్నీ కొద్దిపాటి వ్యయ ప్రయాసాలతో సకాలంలో పూర్తవుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. వృషభరాశి, వృత్తి వ్యాపారాల్లో 1-2 మార్పులు చేపట్టి లబ్ధి పొందుతారు. వ్యాపారాల్లో పెట్టుబడులు పెంచే అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారులు ఎక్కువగా ఆధారపడతారు. బాధ్యతల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. రావాల్సిన డబ్బు చేతికందుతుంది. తలపెట్టిన ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామికి ఆకస్మిక ధనలాభం ఉంది. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. మిథున రాశి, ఇంట బయట అనుకూలతలు పెరుగుతాయి. కుటుంబ వ్యవహారాలను చక్కబెడతారు. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు తప్పకపోవచ్చు. అధికారులతో సామరస్యం పెరుగుతుంది. అనుకోకుండా 1-2 వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక లావాదేవీల వల్ల ఆశించిన ప్రయోజనం ఉంటుంది. ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. మిత్రులతో భేదాలు ఏర్పడతాయి. కర్కాటక రాశి, రోజంతా చాలా వరకు సానుకూలంగా సాగిపోతుంది. వృత్తి ఉద్యోగాల్లో అధికారులు బాగా ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది. వ్యాపారాలు పర్వాలేదనిపిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలకు తగ్గట్టుగా ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. చిన్ననాటి స్నేహితులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. జీవిత భాగస్వామితో అన్యోన్యత బాగా పెరుగుతోంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. సింహరాశి, వృత్తి ఉద్యోగాలు చాలా వరకు అనుకూలంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో 1-2 శుభవార్తలు వింటారు. కుటుంబ జీవితం ఉత్సాహంగా ఉల్లాసంగా గడిచిపోతుంది. వ్యాపారాలను విస్తరించే ఆలోచన చేస్తారు. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. ముఖ్యమైన వ్యవహారాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. పెండింగ్ పనులను చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. జీవిత భాగస్వామి 1-2 శుభవార్తలు వింటారు. కన్యరాశి, కుటుంబంలో అనుకోకుండా ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. పెద్దల జోక్యంతో ఆస్తి వివాదం ఒకటి పరిష్కారమయ్యే అవకాశం ఉంది. బంధువుల రాకపోకలుంటాయి. తలపెట్టిన పనులు సజావుగా పూర్తవుతాయి. చిన్ననాటి మిత్రులతో ఎంజాయ్ చేస్తారు. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో సానుకూలంగా సాగిపోతుంది. వృత్తి జీవితంలో బిజీ అవుతారు. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ఉంటాయి. తులరాశి, వృత్తి వ్యాపారాల్లో లాభాలు కొద్దిగా మెరుగుపడతాయి. ఉద్యోగంలో అధికారుల ఆదరణ లభిస్తోంది. హోదా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలు, పెండింగ్ పనులు కొద్ది శ్రమతో పూర్తవుతాయి. మిత్రుల నుంచి కొద్దిపాటి ఇబ్బందులుంటాయి. కుటుంబ సభ్యుల నుంచి ఆర్థికంగా ఒత్తిడి పెరుగుతోంది. ఆలయాలను సందర్శిస్తారు. చిన్ననాటి మిత్రులతో విహారయాత్రలో పాల్గొనే అవకాశం ఉంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలకు ఆశించిన సానుకూల స్పందన లభిస్తుంది. వృశ్చిక రాశి, ఇంట బయట బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. కొద్దిగా మానసిక ఒత్తిడి ఉంటుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది, కానీ వృధా ఖర్చులు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. వ్యాపారాల్లో అనేక విధాలుగా అనుకూలతలు పెరుగుతాయి. ఉద్యోగంలో బాధ్యతలు, కార్యకలాపాలు బాగా ఎక్కువగా ఉంటాయి. వృత్తి జీవితం బాగా బిజీగా సాగిపోతుంది. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ధనుసు రాశి, అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తవుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వాముల సలహాలను తీసుకోవడం మంచిది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతమవుతుంది. వాహన యుగం కలుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగిపోతాయి. వృత్తి జీవితంలో సరికొత్త గుర్తింపు లభించి డిమాండ్ పెరుగుతుంది. ఉద్యోగపరంగా విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. పిల్లల ద్వారా కొన్ని శుభవార్తలు వింటారు. మకర రాశి, వృత్తి వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. ఉద్యోగంలో మీ ఆలోచనలు, అభిప్రాయాలకు అధికారుల ప్రశంసలు అందుకుంటారు. కుటుంబ బాధ్యతలు ఇబ్బంది పడతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.
ఒకటి రెండు అదనపు ఆదాయ మార్గాల నుంచి ఆశించిన ఫలితాలను అందుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాల్లో శ్రమాధికత, వ్యయ ప్రయాసాలు తప్పకపోవచ్చు. ప్రయాణాల్లో జాగ్రత్త పాటించడం మంచిది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. శుభవార్తలను వింటారు. కుంభరాశి ఉద్యోగ, పెళ్లి ప్రయత్న విషయాల్లో సానుకూల సమాచారం అందుకుంటారు. బంధువుల నుంచి ఆశించిన శుభవార్తలు అందుతాయి. డాక్టర్లు, లాయర్లు, రియల్ ఎస్టేట్ రంగం వారికి ఇబ్బడి ముబ్బడిగా ఆదాయం పెరుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. వృత్తి ఉద్యోగాల్లో చిన్న చితక సమస్యల్ని పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. మీనరాశి ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. వ్యయ ప్రయాసాలతో కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. రావాల్సిన డబ్బు అందుతుంది. మొండి బాకీ ఒకటి వసూలవుతుంది. కుటుంబంలో మాట పట్టింపులు తలెత్తే అవకాశం ఉంది. కొద్దిగా ఆచితూచి వ్యవహరించడం మంచిది. వృత్తి ఉద్యోగాల్లో లాభాలకు లోటు ఉండదు. వ్యాపారాలలో చిన్న చితక ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. ప్రయాణాలు వాయిదా పడతాయి. ఎటువంటి వాగ్దానాలు చేయకపోవడం మంచిది.